हाय फ्रेंड्स, अंदर की नमस्ते। ना पेर नागेश, मेरे नागेश तोटपल्ली। प्रस्तान की ट्रिप पतिपेल गिट लोड एक्कड़िकंटे मन बोयपालम वेल्ताना मन बंडि मेंटेनेंस वीडियो उंटदि एंदुकंटे बंडि मेंटेनेंस चेपिद्दामने आलोचन तोटि ई ट्रिप रांगा रिटर्न पेटिस्ता अट्लने टायर्ल चेंज चेसुकुन्नदि టైర్లు చేంజ్ చేసుకొని లోడ్ చేసుకొని పత్తబేలు వేసుకొని అన్లోడ్ చేసి రాంగ బండి పని చేపిస్తా. ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఈ టైర్ల తేడాను గట చూసినట్టయితే ఇగో ఇట్లా కనబడుతుందా, ఇదంతా నున్నగా అయిపోయింది. మనకు అవతల సైడ్ టైర్ అయితే కొంచెం మంచిగానే ఉన్నది. అందు గురించే తీత్త అన్న. ఇగో ఈ టైర్లు అయితే ఆ టైర్కు ఉన్న ఈ టైర్కు మంచి కొత్త టైర్ల తీరే ఉన్నాయి. అందు గురించే వీలు ఈ టైర్ నాటేసిన ఆ టైర్ని ఇట్టేసిన ఈ ఫ్రంట్ టైర్లు కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా అట్నే చేసినా. నువ్వే అచ్చుడు పొద్దున మనం ముందు చూసినట్టయితే గౌరవ అనే యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ ఎప్పటికీ లెఫ్ట్ సైడే కానీ రైట్ సైడే కానీ శాండ్ బాన్లు గిట్ట అంటే ఇసుక బాన్లు గిట్ట ఎప్పటికీ ఉంటాయి. మరి గట్ల ఎట్లా యాక్సిడెంట్ అయిందో తెలియదు, కాకపోతే ఘోరంగా యాక్సిడెంట్ అయింది. వాళ్ళు ఎవరికేం కావద్దని మనం కోరుకుందాం, ఎందుకంటే ఎవరికన్నా ఏమన్నా అంటే మాత్రం ఒక కుటుంబమే రోడ్డు మీద పడుతుంది. మనం లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మన కొత్త చాసి కొత్త బండ్లు ఈ ఫస్ట్ మన బండ్లు ఇట్లనే వస్తాయి. ఈ బండ్లను ఏం చేస్తారంటే విజయవాడ కన్నా ఇక మనకు హైదరాబాద్ కన్నా తీసుకుపోయి బాడి క్యాబిన్ గట్ట కట్టేస్తారు. ఇవి ఇక్కడ నుండి వస్తాయి అంటే మన నాగపూర్ నుండి ఇట్లా చాసి రిలీజ్ అయ్యి షోరూమ్ కోటకొస్తారు. ఈ టాటా షోరూమ్ ఎక్కడ ఉన్నదంటే మన హైదరాబాద్లో డెలివరీ చేసేది పటాన్ చెరువులో ఉన్నది. ఇది ఎన్ని టైర్లు అవే రాంగ లెక్క పెట్టుకుందా? వీడియో తీసిన అక్కడ ఇంతకుముందు కనబడ కాడ ఆ ట్రైలర్ నడిచి ఈ వెహికల్ గిట్ట ఇక్కడికి వచ్చింది. బహుశా ఇది ఏమన్నా ప్రాబ్లం కావచ్చు, దాన్ని గిట్ట తీసుకుపోవడానికి వచ్చినట్టున్నది. నేను వచ్చేసి తొర్రూరుకు దగ్గర ఉన్నా. తొర్రూరు దగ్గర గిట్ట చాయ్ తాగుదాం అన్నట్టు ఆగిన. వరంగల్ సిటీకి దాటుతోటే ఇక ఏడాగలే. ఆ నైట్ బంప్ కాడ ఆగుదాం అనుకున్నా కానీ ఆడ గ్యాస్ నింపేది ఏడ కనబడేసరికి ఇక ఆపలే. ప్రస్తుతానికి మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే తాడు గిట్ట బాగానే ఉంది.
ఏం లూజ్ కాలే. ఇక్కడ ఒక చాయ్ తాగి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. మనం బండ్ల గ్యాస్ లేదు ప్రస్తుతానికైతే, గ్యాస్ నింపించుకోవాలి అది వాంటాడు. లేకపోతే మనం హోటల్లో తినడం అంటే చాలా కష్టమైపోద్ది. చూడు హోటల్లో చాలా కలర్ఫుల్గా ఉంది, రంగురంగుల లైట్లతోటి. ఇక్కడ చాయ్ తాగి బయలుదేరాలి. ఇవన్నీ స్నాక్స్ మన టీల గిట్ట ముంచుకోవడానికి, నిద్ర రాకుండా ఉండడానికి ఇక్కడ స్నాక్స్ గిట్ట మనం చూడవచ్చు. అవన్నీ చిప్స్ ప్యాకెట్లు. దాంట్లో మన ఫేవరెట్ ఐటెం వచ్చేసి ముందాలు. ఇది కనబడేది అదే ముందాలు అయితే బాగుంటుంది. ఇక ముందాలు గిట్ట దొరకకపోయింటే మామూలుగా పొటాటో చిప్స్ గిట్ట తీసుకుంటా. ఇప్పుడు ప్రస్తుతానికి టీల ముంచుకోవడానికి ఇది తీసుకుంటా. దీన్ని ఏమంటారు టోస్. చిలకలూరు పీటకి వచ్చే వరకు 6:20 అవుతుంది. ఇవాళ దాకా నరసరావుపేట దాటిన తర్వాత కాసేపు వండుకున్నాము. అక్కడ వండుకొని లేచేస్తాను. ఎందుకంటే ఈ ఏరియా కాస్త డీజిల్ దొంగలే కానీ ఎవరన్నా ఉంటారేమో అని చెప్పి ఈ మెయిన్ రోడ్ కుండూరు అయితే కొంచెం కష్టమే. మన బండి గిట్ట అన్లోడ్ అయిపోయింది. అన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ నుండి మన లోడింగ్ పాయింట్ కాడికి వెళ్తానా. రేపే లోడింగ్ ఉన్నదట, ప్రస్తుతానికి ఈరోజు లోడింగ్ లేదు బాబు అని చెప్పి అని అన్నాడు. రేపు లోడింగ్ అంటే ఇలా పోయి ఆ రిలయన్స్ బ్యాంకులో ఏమన్నా పెట్టుకొని పండుకున్నది అనుకో. ఇక రేపు లోడింగ్ టైం వరకు మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నరసరావుపేటకు వచ్చిన, నరసరావుపేట కా నుండి ఇక మనకు ఉదయమే లోడ్ ఉన్నదట. ట్రాన్స్పోర్ట్ ఆయనకు ఫోన్ చేస్తే ఆడ ఉండండి బాబాయ్, ఇక మనం తెల్లారే లోడ్ పోవాలి అని అన్నాడు. ఇక్కడ మంచి సేఫ్ జోన్లో చూసి పెట్టుకున్నా, కాకపోతే ఈ ఏరియాలో కాస్త ఆయిల్ గిట్ట పోయే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పిండ్రు. అందుగురించి మనం కొంచెం అప్రమత్తంగానే ఉండాలి. నైట్ మ్యాక్సిమం తెలివితోటి ఉండే వరకు ఉండి పండుకునేటప్పుడు ఇక ఇద్దరం ఉన్నాం కాబట్టి వాళ్ళు తెలివితోటి ఉండి వాళ్ళు నిద్రపోయే ప్లాన్ చేస్తాం మేము. ఇప్పుడే లేచిన, నిద్ర లేచుడితో మన ట్రాన్స్పోర్ట్ అయిన గిట్ట కాల్ చేసిండు, బాబు బండి గిట్ట తీసుకురమ్మని చెప్పి అని అన్నాడు. మా ఓనర్ గిట్ట ఫోన్ చేసాడు. ఇక్కడ పండుకున్న కాంట్రోడ్ లేజర్తో ఈ బండి గిట్ట సెల్ఫ్లు ఎత్తలేదు, దానికి రాజేసి ఇంకే ప్లాన్ చేస్తాను. ఇక వాళ్ళ డిసెం దగ్గర ఉన్న తాడుతోటే వెనక కట్టించిన. కట్టించేటప్పుడు ఎప్పుడే కానీ బంపర్ కట్టేయద్దు. మన కట్టాలకన్నా కట్టాలకే కట్టితే బెస్ట్. రెండోది ఎందుకంటే ముందట ఎలక్ట్రీషియన్ షాపులు ఉన్నాయి కానీ వాళ్ళను ఫస్ట్ సెల్ఫ్ కొట్టుకోరన్నా అని చెప్పిన. అన్న మాది లోడింగ్ ఉన్నది, ఇప్పుడు సిటీలకు ఇప్పుడైతేనే నో ఎంట్రీ టైము ఏం కాదు, మళ్ళీ కొద్దిగా అయిందంటే నో ఎంట్రీ టైం అయిపోతుంది అన్న అని చెప్పడంతోటి ఇక మనకు కూడా ఇట్లా ఎవరైనా సాయం చేస్తారని ఇక మనం కూడా సాయం చేసినాం. చేసినా కానీ మనం జాగ్రత్త చేయాలి, ఎటువంటి ఇబ్బంది పడకుండా. బిల్లులు గిట్ట వచ్చినాయి. ప్రస్తుతానికి ఇది వెనమామల మార్కెట్ దగ్గర అని చెప్పి ఫోన్ మాట్లాడినా. ఇక్కడ నుండి బయలుదేరుతానా? ఏందన్నా ఇక్కడ నుండి బయలుదేరుతానా? ఇట్లా మరి రెండు దారులు ఉన్నాయి, ఒకటి చందమామలో ఏదో ఊరాట లెఫ్ట్ సైడ్ నుండి, ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ పోతే, రైట్ సైడ్ పోతే నరసరావుపేట కా నుండి, రైట్ సైడ్ పోతే ఘోరంగా బైపాస్ ఉన్నది అని చెప్పి అతను హైవేడ్ చేస్తానా. ఇట్లా లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళిపోతే హైవే టు హైవే పోయి మళ్ళా కదా పిడుగురాల రోడ్డుకి కలుతుంది. కాకపోతే ఇక్కడ ఒక 8-9 కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది. ఇక్కడ నుండి ఒంగోలు 74 కిలోమీటర్లు. మనం రైట్ సైడ్కి వెళ్ళాలి, రైట్కే కదా అన్న. రైట్ సైడ్ పిడుగురాల పోవాలి. టైం వచ్చేసి మామూలుగా 5:30 6 అవుతుంది.
మన ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటి తెలంగాణ బార్డర్లోకి ఎంటర్ అవుతాను. మన వెహికల్ చూసినట్టయితే అంతా కట్టుకిట్ట బాగానే ఉన్నది. ఒకటి మొలగు వచ్చింది, ఆ మొలగిట్ట తీస్తాను మన పెద్దన్న ఆగన్న జర స్క్రూ డ్రైవర్ కావాలా? కటింగ్ ప్లేయర్ కావాలా? కటింగ్ ప్లేయర్ కావాలన్నా? అట్లా వచ్చేది ఏంటన్నా సైడ్కే కూర్చున్నట్టున్నా కాదు. కటింగ్ ప్లేయర్ మన మళ్ళీ లేదు కదా? లేదా? గింత గచ్చి ఉన్నదానే బా ఏ వీడియో చూడరా పురాగా సైడ్కి పోయిందా? సైడ్కి పోయింది. ముల తీసినాం, ముల మాత్రం సైడ్కే పోయింది. సైడ్కి పోయింది కాబట్టి మనకు గాలి గిట్ట దిగలేదు. లేదంటే స్ట్రైట్ అంటే ట్యూబ్కు హోల్వాడు పంచర్ అయ్యే అవకాశం ఉండు. ఏదేమైనా ఇవాళ అదృష్టం మాత్రం, ఎందుకంటే ఇప్పకుండా ఉండడానికి. గరుడపల్లి దాటిన తర్వాత ఇక్కడ ఆపుకొని అన్నం తిన్నాం. ఇవాళ కూర ఏంటిదంటే పప్పు, ప్రస్తుతానికి పప్పు పెరుగుతోటి తిన్నా. మనం ఆల్మోస్ట్ సగం దూరం వచ్చినట్టే, ఎందుకంటే ఇక్కడ నుండి సూర్యాపేట నుండి దంతాలపల్లి నుండి వరంగల్ ఆల్మోస్ట్ సగం రీచ్ అయిపోయినాం. ఇప్పుడు అంత టైం ఎంత అవుతుందంటే 8:30 అవుతుంది. 8:30 అంటే 1:30-2 వరకు మన అన్లోడింగ్ పాయింట్ ఏరియా పోతాం. కాబట్టి మనం నిదానంగానే వెళ్ళిపోవాలి. ఇక్కడ గ్లాసులు గిట్ట తుడుచుకొని బయలుదేరాలి. ఫస్ట్ గుడ్డతోటి గిట్ట క్లీన్ చేసుకోవాలి. గుడ్డతోటి క్లీన్ చేసిన తర్వాత ఏదన్నా హార్డ్ మార్కలు గిట్ట ఉంటే గుడ్డతోటి క్లీన్ చేస్తే క్లియర్ అవుతాయి. తర్వాత వాటర్ కొట్టుకొని పేపర్ తోటి గిట్ట తుడుచుకుని అంటే సింపుల్గా అయిపోతుంది. వెన్నుమామల మార్కెట్ వరకు వచ్చిన ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు టైం వచ్చేసి 1:00 11:00. ఇవాళ రాక మన అన్న నేను నడిపిండు. ఇంతకుముందు నేను నిద్రలేచి ఇక పార్టీ గిట్ట రేపు ఉదయం 8:00 వరకు వెళ్ళి ఫోన్ చేయమని అన్నాడు. 8:00కి ఇక 8:00 దాకా డిస్టర్బ్ చేయకు బాబు అని అన్నాడు. అందుకని ఈ ఏరియాకి వచ్చి వెనుమామల మార్కెట్ ఏరియాకి వచ్చి ప్రస్తుతానికి బండి పెట్టి ఇక పడుకుంటాను. ఏదైనా ఇక రేపు ఉదయం చూసుకుందాం. ఇక రేపు పార్టీ వచ్చే వరకు ఏడంటే మనకు 8:00 వరకు అవి అన్లోడ్ అయిపోతాయి కావచ్చు అని అనుకుంటాను. అన్లోడింగ్ పాయింట్ మీద పెట్టి మన మీద తాళ్ళకి తిప్పుకున్నాం. ఫస్ట్ పై వరుసలకు తాళ్ళు అయితే తిప్పినాం. ఇక లోపల వరుసలు ఉన్నాయి, అవి అయిపోయిన తర్వాత మరొకసారి తాళ్ళు తిప్పుకుంటే మనకు అన్లోడింగ్ సింపుల్గా అవుతుంది. ఇది మన అన్లోడింగ్ రేట్. కాయిన్స్ ఇస్తారట, కాయిన్స్ ఇచ్చి ఒక్కొక్కటి కౌంట్ చేసుకుంటారట. చూడాలి అక్కడ 361 అని
కౌంటింగ్ ఇక్కడ మరి చూడాలి ఈ వీడియో నేను ఇట్లా ఎందుకు రికార్డింగ్ చేసి పెట్టిన అంటే లాస్ట్ టైం నాకు ఒక 20 యూరియా బస్తాల గిట్ట ఒకైన తక్కువొచ్చనే అని చెప్పి చెప్పిండు ఇక వాళ్ళు మనం ఇట్లా పెట్టుకున్నది అనుకో అవసరమైతే మనం స్లోగా చేసుకొని కౌంటింగ్ చేసుకోవచ్చు ఒకవేళ మనం కాస్ట్లీ లోడ్ ఎత్తింది అనుకో ఒక్కొక్క బ్యాగు మిర్చి లోడ్ అయ్యంటే ఒక బ్యాగ్ వచ్చేసి 25,000 ఉంటుంది అట్లాంటి టైంలో కూడా మనం లోడింగ్ టైంలో అన్లోడింగ్ టైంలో ఇట్లా పెట్టుకుని అంటే మనకు ఎటువంటి సమస్య ఉండదు మన డ్రైవర్లకు ఇది యూజ్ఫుల్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడే అన్లోడ్ అయిపోయింది కిరాయి గిట తీసుకున్నా కిరాయి తీసుకొని ఆటో నగర్ల గిట మన వర్క్ ఉన్నది బండి పని చేయించేది ఉన్నది ఇక బండి పని చేయించుకొని మనం ఇక్కడ నుండి బయలుదేరాలి మరి లోకల్ గిట్టి మన పార్సల్ లోడ్ ఉన్నదేమో అని కొంచెం అనుమానం ఉండే కానీ ఉన్నదో లేదో తెలియదు బండి పని అయితే చేయించుకున్న తర్వాత ఏమేం పనులు చేయిస్తాను అంటే బ్రేక్ సెట్టింగ్ రైటర్ షాప్ చేయించడు ఇక చిన్న చిన్న పనులు ఏదైతే ఉంటాయో ఆయిల్ చెక్ చేసుకుంటే కానీ గేర్ బాక్స్లో హౌసింగ్లో ఇవన్నీ చేయించుకొని మనం ఇక చూద్దాం ఇక ఒకవేళ లోడింగ్ ఉంటేనేమో లోడింగ్ పోతా లేదంటేనేమో ఇక ఎడువ అంటే అడుగు ఒకటి ఇక మన బండి గిట అన్లోడ్ అయిపోయిన తర్వాత సర్వీసింగ్ పెట్టిస్తానా ఈ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత మెకానిక్ వర్క్ గిట చేయించాలి ఎందుకంటే ఆయిల్ మార్కలు గిట్ట ఉండంటే వాళ్ళకు ఏర్పడదు కాబట్టి ఈ సర్వీసింగ్ చేయించాడు ఇప్పుడు మన సీజన్ స్టార్ట్ అయింది కదా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి బండ్లు గిట్ట ఎక్కువ హీట్ అవుతాయి హీట్ అవుతాయి కాబట్టి ముందు జాగ్రత్తకు బండ్లు రేటర్ సాఫ్ చేసుకుంటే మనకు బండి కొంచెం హీట్ కాకుండా ఉంటుంది ఒక హీట్ అవుట్ అవుతుంది కానీ అయ్యే దాంట్లో కొంచెం కాస్త తక్కువ అవుతుంది హీటు మనం ఇక్కడ చేపించే పనులు ఏంటి ఏంటి అంటే మన నౌజర్లు ఇప్పిస్తానా నౌజర్లును రేటర్ సాఫ్ చేపిస్తే మనకు ఆ బండి ఫ్రీగా ఉంటుంది అందుగురించే ఫస్ట్ రేటర్ను తర్వాత నౌజర్లు తర్వాత ఆయిల్ చెకింగ్ చేపిస్తా ప్రాబ్లం ఉందా ఓకే మరి ఎట్లా చేద్దామన్నా దీన్ని ఈ రేటర్ షాప్ చేయించే కాడికి వచ్చిన రేటర్ షాప్ చేయించే కాడికి వస్తే ఈయన అంటాను కదా డైరెక్ట్ ఈ రేటర్ పనిచేయది మీరు కొత్త రేటర్ వేసుకోవాలని అన్నాడు కొత్త రేటర్ ఎంత బాబాయ్ అని అంటే 12,000 చెప్పిండు మామూలుగా బయట షాపులలో దొరికేది 7,500 నుండి 8,000 వరకు దొరుకుతుంది ఈయన చీటింగ్ చేయాలని తలుచుకున్నాడు మమ్మలను లైట్ ఫోటో రెండు కలిపిన గెలిచినావు బండి ఎంత రన్నింగ్ ఉంటుంది మా కెరికే నువ్వు తోలేటోని బండి ఎంత రన్ అవుతుంది మా కెరికే నీ కట్ట నీకు తెలుసు మా కట్ట జాగ్రత్త ఎందుకంటే సంకల దెబ్బ తాకుతుంది మన బండి పని గిట్ట అయిపోయింది బండి పని అయిపోయిన తర్వాత ఇక మల్లంపల్లికి లోడింగ్కి పోతానా ప్రస్తుతానికి అయితే అవును నన్ను తీసుడే అయితే
మన బండపన అయిపోయిన తర్వాత మల్లంపల్లి పోతానా. బండపన అంటే ఇక మధ్యాహ్నం చిన్న చిన్న అన్ని ఫినిష్ చేసుకున్నా. ఈ వీడియో కింద ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. జై హింద్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయమన్నా, సబ్స్క్రైబ్ చేయమన్నా. అంతే, తగ్గేదల్లా.